యేసు సిలువ మీద పలికిన ఐదవ మాటకు మిమ్మల్ందరిని ఆహ్వానించుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాననెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, లేఖనము నెరవేర్చుటకే కదా నీవు వచ్చావు. ఆ లేఖనమును ఈ విధముగా ఐదవ మాట పలికి నీవు నెరవేర్చుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచు. ఈ మాట యొక్క అంతరార్థమును మాకు బోధించి ఆచరణ యోగ్యమైన సూత్రము మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, యేసు మొదటి మాట పలికినప్పుడు మన శత్రువులను మన జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట పలికినప్పుడు మన విమర్శకులను మన జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ మాట పలికినప్పుడు మన తల్లిదండ్రులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగో మాట పలికినప్పుడు మన ఒంటరితనమును మనం జ్ఞాపకం చేసుకుందాం. మన సహవాసమును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. ఐదో మాట యేసు దప్పిగొనిన మాట. యేసు గొనిన ఈ దప్పికను మనం ధ్యానిస్తూ ఉంటే మన దప్పిక మనకు జ్ఞాపకము రావాలి. మన దాహం ఏంటి మనకు తెలియాలి. ఎందుచేతనంటే క్రీస్తులోనికి వచ్చాక ఆయన ఇచ్చున్న నీళ్లు త్రాగిన తరువాత కూడా మనలో ఇంకా దాహం ఏలుబడి చేస్తూ ఉన్నదైతే, మనలో ఇంకా అసంతృప్తి ఏలుబడి చేస్తున్నట్లయితే ఐదో మాట మనలను ఆ విషయంలో దిద్దే మాట. ఎందుకంటే యేసు పలికిన ఈ మాట, మనము నికోదేములా సమీపించామా పొరబడతాము, జాగ్రత్త. నికోదేముకు ఆత్మీయమైన సంగతులు భౌతికముగా గ్రహించడం అలవాటు. అక్కడ అలాగే ఐదో మాట ప్రభు పలుకుతున్నప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని ప్రభు లేఖనం ఏం చెప్పుచున్నది, అక్కడ 28వ వచనంలో ఇక గంట 3 దాటింది, ప్రభు గొంతు ఎండిపోయింది, ఆయన గొంతు ఆరిపోయి ఇక అల్లాడిపోతూ ఉండగా ఆయన నేను దప్పిగొనుచున్నానని అన్నాడా? లేఖనము నెరవేరునట్లు దప్పిగొనుచున్నాను అన్నాడు. ఆయన లేఖనం కోసం దప్పిగొన్నాడు, ప్రవచనం కోసం దప్పిగొన్నాడు, కీర్తనలు 69:21 కోసం దప్పిగొన్నాడు. ఆ జీవిత శైలియే ఆత్మదేవుడు మనకు ఉండాలని చెబుతున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 10:31 క్రైస్తవ జీవితాన్ని నేర్పిస్తుంది, క్రైస్తవ జీవితాన్ని నేర్పిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21, రోమాపత్రిక 14:7. మెట్టుకు ఈ వచనాలు, ఈ 3 వచనాలు మీరు తీసుకుంటే, ఒకవేళ ఎవరైనా రాసుకుంటుంటే, మళ్ళా చెబుతాను, ఫిలిప్పీ 1:21, రోమా 14:7, 13:31. ఈ 3 లేఖనాలు మీరు మీ బ్రతుకులో క్రోడీకరించుకుంటే, ఈ 3 వచనాలు మీకు నేర్పించే సత్యం, ఏకైక సత్యం క్రైస్తవ జీవితం. ఈ 3 వచనాలు కలిపి మనకు తెలిపే సత్యం ఏమంటుండగా, క్రీస్తు కొరకు ఎలా జీవించాలి. ఫిలిప్పీ 1:21, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇక భక్తుడు మనకు బ్రతుకు నేర్పిస్తున్నాడు, చావు నేర్పిస్తున్నాడు. అయ్యా బ్రతికితే నీకోసమే బ్రతుకుతాను, చనిపోవలసి వస్తే అది కూడా నీకోసమే, అది కూడా నీకోసమే. నా ఆశల కొరకు చనిపోను, నా కుటుంబం కోసం చనిపోను, నా ఉద్యోగం కోసం చనిపోను, లేదా నా కోరికల కోసం నేను ప్రాణం పెట్టను, నేను నీకోసమే ఆ ప్రాణం కూడా పెడతాను. నీకే బ్రతికాను, ఆఖరిలో నీకోసం చనిపోక ఇంకెవరి కోసం చనిపోతాను, బ్రతుకంతా నీకోసమే బ్రతికాను కదా అని అంటున్నాడు. రోమాపత్రిక 14:7, ఎవడును తన కోసము బ్రతుకడు, ఎవడును తన కోసము చనిపోడు. మనం బ్రతికినా ప్రభు కోసమే, మనం చనిపోయినా ప్రభు కోసమే, మనం ఏమి చేసినా ప్రభు కోసమే. గనుక బ్రతుకునందును మరణమందును మనం దేవుని సొత్తు అయి ఉన్నాం. మనం దేవుని కొరకు బ్రతకాలి అంటే ఎలాగా, దానినే వివరించడానికి పౌలు కొరింథీయులకి మాట రాశాడు, 1 కొరింథీ పత్రిక 10:31. కాబట్టి
వినండి జాగ్రత్తగా, మీరు భోజనము చేసినను, మీరు పానము చేసినను, మీరు ఏమి చేసినను, సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. ఎందుకు? మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు, మీరు ముద్రింపబడిన సొత్తు. ఆత్మ అనే సంచ కరువు మనం పొందిన వారం, ఆత్మ అనే ముద్ర మనం పొందిన వారం. మనం దేవుని రక్తమనే వెల చెల్లించి, దేవుని ప్రాణమును వెలగా చెల్లించి కొనబడిన సొత్తు. మనం దేవుని యొక్క స్వాస్థ్యము. వి బిలాంగ్ టు గాడ్, వీఆర్ ఎ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. మన మీద దేవుడు తన సీల్, తన ముద్ర వేసుకున్నాడు. గనుక ముద్ర వేసుకుని కొనుక్కున్న మనము ఎవరి కొరకు బ్రతకాలి? ఆయన కోసమే బ్రతకాలి. ఆ బ్రతుకుట అంటే ఏమిటి? ఆ బ్రతుకుట అంటే ఏమిటి? ఏమంటాడు? భోజనం చేసినా ఎవరి కోసం చేయాలంట? మీరు నా కోసమే చేయాలి. కొన్నిసార్లు మా వాళ్ళకి, మా శిష్యులకు ఇలా అంటూ ఉంటాను, ఒకవేళ మీరు భోజనం చేసేటప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు ఎందుకు ఈ అన్నం తింటారు అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం జవాబు ఇవ్వాలి? ఆకలేసింది అందుకనే తిన్నాను, రాంగ్ ఆన్సర్. బ్రతకడం కోసం తిన్నాను, రాంగ్ ఆన్సర్. ఆరోగ్యం కోసం తిన్నాను, రాంగ్ ఆన్సర్. రుచి కోసం తిన్నాను, రాంగ్ ఆన్సర్. ఎలా ఉందో చూడటానికి తిన్నాను, రాంగ్ ఆన్సర్. ఈవిడైతే, మా అమ్మ అయితే బాగా వండుతుంది అందుకనే తిన్నాను, రాంగ్ ఆన్సర్. మీరు భోజనం చేస్తే ఎవరి కోసం చేయాలి? ప్రభు కోసం చేయాలి. కంచములో ఉన్న అన్నం ఎందుకు తినాలంట? ప్రభు కోసం తినాలంట. ఎందుకు? మనం ప్రభు చేత వెలపెట్టి కొనబడిన సొత్తు. మీరు మనుషులకు దాసులు కాకుండుడి. 1 కొరింథీ 7:23, మీరు మనుషులకు దాసులు కాకుండుడి, మీ యొక్క వ్యసనాలకు దాసులు కాకుండుడి, ఆశలు వాంఛలు శరీరాశలకు దాసులు కాకుండుడి. మీరు నా కొరకు బ్రతకాలి, మీరు నా సొత్తు అయి ఉన్నారు. ఇదిగో చూడండి, లేఖను నెరవేరునట్లు ఆయన దప్పిగొనుచున్నాడు. మనము కూడా దేవుని మహిమపరుచునట్లు ఆకలి కొనాలి, దప్పిగొనాలి. మనం ఇక మీదట ఏమి చేసినా, ఏమి చేసినా, ఇక భోజనం చేశాను, పానం చేశాను, లేచాను, బయలుదేరాను, ఒక పని మీద వెళుతున్నాను, ఒక ఉద్యోగం చేస్తున్నాను. ఒక ఉద్యోగిని అడుగుతుంటే ఎందుకు ఈ ఉద్యోగం చేస్తున్నావు అని అంటే, నా భార్యా బిడ్డల కోసం, నా కుటుంబం కోసం అంటున్నాడు. రాంగ్ ఆన్సర్. ప్రభు కోసం, ప్రభు కోసం. ఒక ఇంటి ఇల్లాలు, అప్పుడే ఇల్లు ఉడ్చింది, అప్పుడే అంట్లు కడిగింది, అప్పుడే బట్టలు ఉతికింది, ఎందుకమ్మా ఈ పనులన్నీ చేశావు? పిల్లల కోసం, కుటుంబం కోసం. రాంగ్ ఆన్సర్. ప్రభు కోసం. మీరు మీ సొత్తు కారు, మీరు ఇంకొకరి కొరకు బ్రతకడానికి వీలు లేదు. ప్రభు కోసం బ్రతకాలి. ఆ మాట అంతర్భావమే ప్రభు 5వ మాట పలికి మనకు తెలియజేస్తున్నారు. ఇదిగో లేఖనము నెరవేరునట్లు. ఆ మాట పలకకపోతే ఆయన రాసింది నెరవేరదు. ఆయన దప్పికొనకపోతే, ఆ మాట నోటి మీద పలకకపోతే, ఆయన ఇన్ని శ్రమలు పడ్డవాడు ఒక దాహం తట్టుకోలేడా? ఇన్ని శ్రమలు పడవాడు ఆయన ఇక 2 మాటలు పలికి చావలసి ఉంది. ఆయన ఇక ఆ రోమీలిచ్చే చిరకే తాగాల? కాదు. ఆళ్ళు నాకు దప్పిగొనగా చేదు చిరకను ఇచ్చిరి అన్న లేఖనం నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని ప్రభు అన్నాడు. లేఖనం కోసం అన్నాడు, దాహం కోసం అనలేదు. ప్రభు నిత్యము మొదట నుండి లేఖనం నెరవేరడం కోసమే బ్రతికారు. యోహాను సువార్త 4:34 4:34, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టిచుటయు నాకు ఆహారమై ఉన్నది. భుజించటకు నాకు ఆహారం కలదన్నాడు, నాకు వేరే ఆహారం ఉందన్నారు, నా ఆహారం వేరన్నారు, నా భోజనం వేరు, నా పానం వేరు అని అన్నాడు ప్రభు. వాళ్ళేమనుకున్నారు? ఎవరైనా ఇక్కడ ఈ ఊరోళ్ళు ఎవరైనా ప్రభువుకు భోజనం పెట్టేశారేమో అనుకున్నారు. ఆ సమరీ స్త్రీని రక్షించడమే ప్రభుకు, ఆ దేవుని చిత్తమును నెరవేర్చడమే ఆహారమై ఉన్నది, పానమై ఉన్నది అని ప్రభు తేటగా తెలియజేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని సంఘమ, ప్రభు కొరకు జీవించడం, ప్రభు కొరకు బ్రతకడంలో మనము ఇక పొద్దున్నే లేచి స్నానము చేసి బట్టగట్టి భోజనం పానం చేసి బయలుదేరితే, ఒకరోజు ప్రభు కొరకు బ్రతికితే మనం ఇక మీదట ప్రభు కొరకు బ్రతుకువారం, ప్రభు కొరకు జీవించువారం. కనుక అందులో మనం ఎప్పుడైతే ప్రభువునందు కొనసాగుతామో దేవుని వలన తప్పక రాకడ ఎందు ఆశీర్వదింపబడతాం. ఎందుకంటే ప్రభు కొరకు బ్రతుకు వారే ఎత్తబడతారు కదా, ప్రభు కొరకు బ్రతుకు వారే కదా. ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో ఉంటారు, ఇద్దరు మంచం మీద ఉంటారు ఒకరే ఎత్తబడతారు, ఇద్దరు పొలములో ఉంటారు ఒకరే ఎత్తబడతారు.
ఆ ఒక్కరు మనమవ్వాలి. మీ కుటుంబం నా కుటుంబం విడవబడకుండా ఎత్తబడాలి. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, నీవు నరుడవు, మా కొరకు నీవు నరవతారం ఎత్తావు, నీవు మా కొరకు శరీరధారి అయ్యావు, మా వలె అన్ని శ్రమలు అనుభవించు నిమిత్తమే నీవు ఈ మాట పలుకుచున్నావు. లేఖను నెరవేరునట్లే ఈ మాట పలుకుచున్నావు. నువ్వు దేవుడవు, నీకు దాహం ఉండదు, నీకు ఆకలి ఉండదు, కానీ మా నిమిత్తము నువ్వు శరీరధారివై లేఖను నెరవేరునట్లు మమ్మలను రక్షించుటకు మాత్రమే ఈ మాట నువ్వు పలకగా, ఈ మాట ద్వారా నీవు జీవితాంతము ఎలాగైతే తండ్రి చిత్తము నెరవేర్చుటకు జీవించావో, తండ్రి చిత్తమును నెరవేర్చుటయే జీవితమని భావించావో, మేము కూడా దానినే ఆహారముగాను పానముగాను భావించి నీ కొరకు బ్రతుకుటయే, నీ చిత్తమును నెరవేర్చుటయే మా జీవిత పునాది అగునట్లుగా ఇది మొదలు నీ యొక్క రాకడ దినం వరకు నీ కొరకు బ్రతికింపజేయమని నజరేయుడనేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.